హాయ్ హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దు టాక్స్ కాకినాడ. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే కాకినాడ స్పెషల్ లాబ్స్టర్ ఫ్రై. సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు. లాబ్స్టర్స్ అంటే చూడడానికి ప్రాన్స్ లాగే ఉంటాయి. సైజ్ కంపేర్ చేసుకుంటే మనకి ప్రాన్స్ కంటే లాబ్స్టర్స్ చాలా పెద్దగా ఉంటాయి. టేస్ట్ అయితే సేమ్ ప్రాన్స్ లాగే అనిపిస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడండి, ఇక్కడ నేను 2 లాబ్స్టర్స్ తీసుకున్నాను. ఇవి టేస్ట్ చేయాలంటే బయటికి రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. అది క్లీనింగ్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లాబ్స్టర్ని మనం హెడ్ టైల్ ఇలా వంచి పట్టుకుంటే ఒక మెంబ్రేన్లా కనిపిస్తుంది, అది సెపరేట్ చేస్తూ మనం చాక్తో కట్ చేస్తూ సెపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సెపరేట్ అయింది, అది నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక లాబ్స్టర్ వేరే విధంగా నేను కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆ మెంబ్రేన్ సెపరేట్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా హెడ్ అండ్ టైల్ పట్టుకుని ట్విస్ట్ చేస్తే మనకి ఈజీగా మీట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకుని ముందు మనం కట్ చేసుకోకుండా పెట్టుకున్న లాబ్స్టర్ని తీసుకుని అది ఎలా మీట్ని బయటకు తీయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా టైల్కి అడుగున ఉన్న షెల్ని కట్ చేసుకుంటూ నెమ్మదిగా ఈజీగా మనం మీట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రిమూవ్ చేస్తుంది లాబ్స్టర్ యొక్క డైజెస్టివ్ ట్రాక్. ఇది ఎందుకు రిమూవ్ చేయాలి అంటే లాబ్స్టర్ వాటర్లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకుంటుంది కదా, అప్పుడు ఫుడ్తో పాటు శాండ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ ట్రాక్ అంతా శాండ్తో నిండిపోయి ఉంటుంది, అందుకే మనం ఇది రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ షెల్ని నేను లాస్ట్ ప్లేటింగ్ మెథడ్ కోసం కట్ చేసుకుంటున్నాను. మనం ఈ లాబ్స్టర్స్ నుంచి మీట్ సెపరేట్ చేసుకున్నాం కదా, ఈ మీట్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ టైల్ పార్ట్ తీసేయాలి. ఇలా ఈ లాబ్స్టర్ మీట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీట్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్, కొత్తిమీర, పర్పుల్ క్యాబేజ్, వెల్లుల్లి తరుగు, ఉల్లికాడలు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. సాస్ ప్రిపరేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ గోచిజంగ్ పేస్ట్ వేయాలి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ స్మోకీ బార్బిక్యూ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని అందులో సగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో మనం ముందు తీసి పెట్టుకున్న షెల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన షెల్స్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయ్యాక చూడండి, వీటి కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని బటర్ యాడ్ చేసుకోవాలి.
బటర్ బాగా మెల్ట్ అయ్యాక ముందు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు కూడా వేసుకుని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కల కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నింటిని యాడ్ చేసుకుని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మీట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీట్ నుండి వాటర్ కూడా వచ్చింది. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న సాస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 tablespoon salt, 1 tablespoon pepper powder, 1 tablespoon red chilli powder వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 tablespoon coriander powder, 1 tablespoon garam masala, 1 tablespoon chaat masala వేసుకుని బాగా కలుపుకోవాలి. లాబ్స్టర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న షెల్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఫైనల్గా ఫుడ్ ప్లేటింగ్ చేసేటప్పుడు ఇవి ఫిషీ స్మెల్ రాకుండా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన కాకినాడ స్పెషల్ లాబ్స్టర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోతే మీరు మీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చక్కగా కాకినాడ స్పెషల్ లాబ్స్టర్ ఫ్రైని రెడీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ప్లీజ్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.